ఆరు దినాల కష్టాన్ని సర్వనాశనం చేసింది, ప్రకృతి ధర్మాన్ని నాశనం చేసింది, ప్రకృతిలో మనుషులను తప్పుదారి పట్టించింది, ప్రకృతిలో మనుషులను దేవుని మీద ఉన్న పగతో నరకానికి నడిపించింది. అది ఏ సంఖ్య, ఎవరి సంఖ్య అయిపోయింది? అది సాతాను సంఖ్యగా మారింది. దేవుడికి సంఖ్య ఏది? దేవుడికి ఎక్కడ ఉంది సంఖ్య? జల ప్రళయానికే 8 సంఖ్య, సుదుమ గుమర్రాకే 3 సంఖ్య, యేసు కాలానికే రక్షణ పొందేవారు కొద్ది మంది సంఖ్య, అనగా ఆయన దగ్గర ఉన్న 11 మంది సంఖ్య అని వెళ్ళేటప్పటికే, ఇక ప్రపంచానికి వచ్చేసరికి, యుగ సమాప్తి వచ్చేసరికి విశ్వాసం కనుగొనునా. ఇవన్నీ చెప్పేశాను మీకు రెఫరెన్స్లు. ఆయన ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు, యుగనాశనానికి వచ్చేటప్పుడు, ఈ సృష్టి నాశనం చేసే ముందు ఒక్కడు కూడా విశ్వాసం ఉండడు అంటున్నాడు. విశ్వాసమును ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా. ప్రశ్న అంటే లేచిపోద్దన్నమాట. ఇక బుద్ధి గలవాడే ఈ సంఖ్య కనిపెట్టగలడు. ఇప్పుడున్న సంఖ్య అంత దురాత్మల సంఖ్య, అపరాధుల సంఖ్య, సాతాను సంఖ్య, ఘట సర్పము సంఖ్య, యుగ సంబంధమైన దేవత సంఖ్య. అందుకే వీళ్ళకి మేము మార్చలేరు. నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు కాపాడుకో, నీ వాళ్ళనైనా కాపాడుకో. అదే సుదుమ గుమర్రులు చెప్పబడిన మాట. అలాగే అదే నమహతో చెప్పబడిన మాట. ముందు నీ కుటుంబం, నీ కుటుంబాన్ని ఎక్కిచ్చు, నీ కుటుంబం, నీ కొడుకులు, నీ కోడళ్ళు, నీ భార్యని ఎక్కిచ్చే పర్వాలేదు. తలుపు వేసేసాడు, తలుపు వేసేసాడు. వాడ తలుపు దేవుడు వేశాడు. తెలుసా మీకు సంగతి? చదవమ్మా. దేవుడు వేశాడు అది, ఆ తలుపు. దేవుడు ఎందుకు వేస్తాడు తెలుసా? ఆయన వెయ్యిగా ఎవడు తీయలేడు, ఆయన తీయగా ఎవడు వెయ్యలేడు. ఆదికాండం 7 అధ్యాయం 16 వచనం. ఆదికాండం 7 అధ్యాయం 16 వచనం. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగది ఆడది, మగది ఆడది, మగది ఆడది అలా పంపించాడు లోపలికి. అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేసెను. తర్వాత నోవహు గారు బామ్మర్ది వచ్చిన తర్వాత ఇప్పుడు కోడల్లో కోడళ్ళ కన్నా వియ్యంకులు అంటారు వాళ్ళు వచ్చి తలుపు కొట్టినా, బాబు బాబు నోవహు గారు ఏదో పొరపాటు అయిపోయింది మరి మాకు తలుపు తీయండి అంటే నేను ఎక్కడ తీయగలనమ్మ? దేవుడు వేసేసాడు, లాక్ చేశాడు దేవుడు దాన్ని. సుదుమ గుమర్రా వెళ్ళండి, తీసుకురండి వాళ్ళని. తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా ఈవిడ ఉండిపోయింది. ఈవిడ జాన్సన్ గారు పాట చూశారు కదా, వెనక్క చూస్తుంది మళ్ళీ చూడొద్దని చెప్పాడు కదా. నీకేం పోయే కాలమే, వెనక్క చూసింది అంతే, ఉప్పు స్తంభం అయిపోయింది. ముగ్గురే మిగిలారు యేసుక్రీస్తు కాలంలో. రక్షణ పొందువారు ఎంతమంది? కొద్దిమందే. యేసుక్రీస్తు కాలానికి కొద్దిమందే. చివరికి ఆయన వదిలేసి అందులో ఒకటి ఇస్కరియోతు అయితే 12 మందే మిగిలారు అపోస్తలు. కొద్దిమంది ఆయన భూమి మీద ఉన్నప్పటికీ పౌలు గారు ఇంకా రాలేదు. ఆయన వెళ్తున్నప్పటికి పౌలు గారు రాలేదు, తెలుసు కదా మీకు. ఆయన ఆకాశ ఆరోహణం అయిపోతున్నాడు, పౌలు గారు లేరు. 11 మందే ఉన్నారు. 11 మందా? యేసులాంటి చక్రవర్తి ప్రపంచానికి వచ్చి మానవ దేహాన్ని ధరించి సకల కష్టాలు అనుభవించి ప్రాణాన్ని బలియాగం చేశాడే, అది చూసి కూడా 11 మందేనా? సంఘం ఏర్పడింది, సంఘం బద్దలైపోయింది, మొక్కలైపోయింది, క్రైస్తవ్యం మొక్కలైపోయింది, సర్వనాశనం అయిపోయాయి, దేశాలు విభజన అయిపోయాయి, పరిపాలన మానవ పాలన మొదలైపోయి క్రైస్తవం వేషధారంలో మునిగిపోయింది. 300 కోట్ల మంది క్రైస్తవులు డూప్లికేట్స్గా మారిపోయారు. ఈరోజు కొద్దిమందే. ఈ కొద్దిమంది ఎత్తబడితేనే ప్రపంచ ప్రళయం వినాశనం ఆరంభమవుతుంది. మర్చిపోకండి, ఇందులో జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం బుద్ధిమంతుడే కనిపెడతాడు, హెచ్చరిక మాటలు చెబుతాడు. అందుకే నా కరపత్రంలో మొట్టమొదట కరపత్రాలు చూస్తే దాని మీద 2 చిన్న డైలాగ్స్ ఉంటాయి, గుర్తుందా? పైన కరపత్రంలో పైన 2 ఉంటాయి, వాల్ పోస్టర్లో కానీ. అంత్యకాల పిలుపు, చివరి గడియ మేలు కొలుపు.